नमस्ते विजानोस को स्वागत अर्जी परिष्कार जाप्यम लेकिन नाण्यम विधा परिष्कारी अधिकारियों जिला कलेक्टर पी प्रशांत आदेश सोमवार जिला कलेक्टर स्पंदना समावेश मंदिर में निर्वहित स्पंदना कार्यक्रम के जिला नलुमल तम समस्या परिष्कारानिकि वच्चिन प्रजल नुंडि जिला कलेक्टर विनतुलु स्वीकरिंचारु जिला कलेक्टर मात्लाडुतू ప్రజల నుండి వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించే విధంగా జిల్లా మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. స్పందనలో అందిన అర్జీలను రీఓపెన్ కాకుండా స్పష్టతతో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను సూచించారు. స్పందన పరిష్కారం చేసేటప్పుడు ఫిర్యాదుదారుతో మాట్లాడుతున్న ఫోటో అప్లోడ్ చేయాలని, సమస్య పరిష్కారం కాకముందు ఉన్న ఫోటో, పరిష్కారమైన తర్వాత ఫోటోలు అప్లోడ్ చేయని దరఖాస్తు పరిష్కరించబడినదిగా పరిగణలోకి తీసుకోవడం జరగదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. జగనన్న సురక్షా కార్యక్రమం ప్రత్యేక క్యాంపులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి జగనన్న సురక్షా గృహాల నిర్మాణం, మనబడి నాడు నేడు, జగనన్నకు చెబుదాం, జాతీయ ఉపాధి హామీ పనులు, జలకళ తదితర అంశాలపై మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న సురక్ష ప్రత్యేక క్యాంపుల్లో ఎన్ని టోకెన్లు ఇచ్చారు, వాటి ప్రకారం ప్రజలకు వివిధ దోపత్రాలు అందజేశారా, వాటిని ఆన్లైన్లో నమోదు చేశారా, మండలాలు మున్సిపాలిటీల వారీగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ప్రత్యేక క్యాంపుల్లో హెల్ప్ డెస్క్, వైద్య శిబిరం, చిన్నపిల్లలకు ఆధార్ నమోదు కేంద్రం తదితర మౌలిక సదుపాయాలు కల్పించి ఏ ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి కె కృష్ణవేణి, సబ్ కలెక్టర్ ఎం సూర్యతేజ, డిఎల్డిఓ కేసీ చప్పారావు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అత్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శాశ్వత ప్రాజెక్టుగా డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయడానికి దాతలు ముందుకు వచ్చినట్లు క్లబ్ ప్రతినిధి యాతం రాంబాబు తెలిపారు. యూనిట్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఉర్దలపాలెం సర్పంచ్ సింగంశెట్టి శ్రీనివాస్ ఇవ్వడానికి ముందుకు వచ్చి ఆ మేరకు పంచాయతీ తీర్మానాన్ని అందజేశారని అన్నారు. భవన నిర్మాణానికి దాసం గోవిందరావు కుటుంబీకులు 6 లక్షలు, సన్ని సునాయన గుప్తా, నిమ్మల సూరిబాబు, దుట్టుపట్ల కోటేశ్వరరావు, మద్దల శ్రీనివాస్ కుటుంబీకులు 2 లక్షల వంతున ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. రావూరు, బండి, దూడే తదితర స్నేహితులు 2 లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. దాతలను క్లబ్ తరఫున సన్మానించారు. ఆషాఢ మాసం గురు పౌర్ణమి సందర్భంగా అత్రిలో స్వయంభూగా వెలిసిన శ్రీ విజయ చాముండేశ్వర అమ్మవారిని సోమవారం శాకాంబరి దేవిగా అలంకరణ చేశారు. ఉదయం అమ్మవారికి అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు రకాల కూరగాయలతో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు. ఆలయ ధర్మకర్త కందుల సత్యన ఆధ్వర్యంలో ఆలయార్చకులు కలగల కృష్ణవంశీ శర్మ పూజాధికారులు జరిపారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. ప్రపంచ బైక్ మెకానిక్స్ డేను అత్రి శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మోటార్ సైకిల్ మెకానిక్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. సోమవారం అత్రిలో టూ వీలర్ సృష్టికర్త గాబ్లెట్ గ్లామర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు ఎడ్డపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ గాబ్లెట్ డ్రైవర్ 1885 సంవత్సరంలో టూ వీలర్ను కనిపెట్టారని, ఆయన్ను స్మరించుకుంటూ ప్రతి ఏడాది జూలై 3న బైక్స్ మెకానిక్ డేగా జరుపుకుంటున్నామని చెప్పారు. బైక్ మెకానిక్స్ గ్రామంలో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో టేక్ శ్రీను బైక్ మెకానిక్స్ పాల్గొన్నారు. ¡Gracias!
వర్కర్స్కి ఇంజనీర్లకి మనందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మనం కూడా ఈ విధంగా ఈ సంతోషంగా ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమం మనం ఇంకా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రెండవది అందరూ కొనవడం పెద్దవాళ్ళని గురువులేని ఒకళ్ళు ఒక సహాయించి వివిధ భాగాల్లో ఏమన్నకుండా అందరూ సమానంగా ఇదిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము చేసిన టైంలో మా గురుగారి దగ్గర మేము ఎలా ఉన్నామో మీకు చెప్పినా మేము మీకు చెప్పిన అర్థం అప్పుడు మేము చేసామంటే ఇంకా మీ విధంగా ఉన్నాము లేదా ఇలాగా అభివృద్ధి చెందాము లేకపోతే ఈ విధంగా మేము డెవలప్ అయ్యాము లేకపోతే అని కాదు. అందరూ సంతోషంగా చేసుకుని ఇలాంటి కార్యక్రమం చేసుకుని మనం ఏమి అన్నది ఇంకా అన్ని చెందాలి. ఇలాగే మనం ఏదో అన్నా మన యూనియన్కు సంబంధించింది ఇంకా ముందు సాగాలని వచ్చే సంవత్సరం కూడా ఇలాగే ఇంకా మన యూనియన్ పెరగాలని ఈ అవకాశం అందరికి. గురి పౌర్ణమి సందర్భంగా అత్తిలి మండలం మంచిరి ఎన్టీఆర్ కాలనీలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో అభిషేకాలు విశేష పూజలు జరిపారు. బాబావారికి నిర్వహించిన పంచామృత అభిషేకాలు సమనుక పూజలు హారతి క్రమ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబా పల్లకి ఉత్సవం వైభవంగా జరిగింది. బాబావారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గ్రామ పురోహితుడు పురాణ పండ సుబ్బారావు ఆధ్వర్యంలో పూజాధికారులు జరిపారు. అత్తిలి మండలం ఆరువిల్లో గల కనకదుర్గమ్మ అమ్మవారిని ఆషాఢ మాస పౌర్ణమి సందర్భంగా శాకంబరిగా అలంకరించారు. వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆరువిల్లి గ్రామంలో గల షిరిడి సాయిబాబా వారి మందిరంలో గౌర పౌర్ణమి సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. హారతులు ఇచ్చారు. బాబాను ప్రత్యేకంగా అలంకరించారు. ఆరువెల్లూరులో గల వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ శిఖరం పై నుండి బూరెలు పోశారు. స్వామివారికి విశేష పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం ఉనికిల్లో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్న దివ్యాంగుడైన ముప్పిడి రాజ్కుమార్ వేకూజామునే పెన్షన్ పంపిణీ పూర్తి చేసి తన క్లస్టర్ పరిధిలోని పింఛన్ పొందే గెడ్డం దేవదాస్ అనే వృద్ధుడు ఆసుపత్రిలో కొన ఊపిడితో ఉన్న విషయం తెలిసి వెను వెంటనే తణుకు ఆసుపత్రికి వెళ్లి పెన్షన్ అందజేశారు. ఆ వృద్ధుడు దురదృష్టవశాత్తు ఈ రోజు మృతి చెందాడు. ఒక దివ్యాంగుడైనప్పటికీ వైకల్యం శరీరానికి కానీ మనసు కాదని తన మంచి మనసును చాటుకున్న వాలంటీర్ ముప్పిడి రాజ్కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతూ మన తోటి వాలంటీర్ అనేది చాలా గర్వపడుతున్నామని ఇతర వాలంటీర్లు తెలిపారు. గుమ్మంపాడు శివారు శ్రీహరి ప్రహ్లాదపురంలో గల సుబ్రహ్మణ్యేశ్వర గోమహాలక్ష్మి సమేత నారికేర వరాహలక్ష్మి నరసింహస్వామివారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ పులపర్తి వెంకట సత్యనారాయణ గురు విగ్రహం వద్ద గురు పూజోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు పులపర్తి గిరిజ శ్రీహరి గోపాల్ రవీంద్ర పని గోపాల్ విశ్వభారత్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో గల అమ్మవారు గోమహాలక్ష్మిగా శాకంబరిగా అలంకరించారు. కాలువలకు నీరు విడుదల చేసి నెల రోజులు దాటినప్పటికీ నేటికి నార్మల్ ఏర్పాటుకు నీటి సరఫరా లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గుమ్మంపాడు లోపల వద్ద సోమవారం సాయంత్రం బల్లిపాడు గుమ్మంపాడు తిరుపతిపురం గ్రామాలకు చెందిన రైతులు సాగునీరు సరఫరా లేకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ
అత్తికాల ద్వారా గుమ్మంపాడు లాకుల నుంచి బ్రాంచ్ కాలువల ద్వారా బల్లిపాడు గుమ్మంపాడు ఉడిదలపాలెం తిరుపతిపురం ఆయకట్టు ప్రాంతాలకు సాగునీరు సరఫరా అవుతోందని అన్నారు. గుమ్మంపాడు లాకుల వద్ద వైట్ ద్వారా అత్తికాల నీటిని క్రమబద్ధీకరించి అన్ని ప్రాంతాలకు సమానంగా నీటిని విడుదల చేసేవారు. అయితే గతంలో ఈ లాకుల నుండి ఇసుక పడవలు రాకపోకల కోసం గేట్లు ఏర్పాటు చేశారు. కాలక్రమేణా పడవల రవాణా నిలిచిపోవడంతో పడవల కోసం ఏర్పాటు చేసిన తలుపులు శిథిలావస్థకు చేరాయి. దీంతో తలుపుల నుంచి నీరు బయటకు వెళ్లకుండా తాత్కాలికంగా చెక్క తలుపులు ఏర్పాటు చేశారని, అయితే దిగువ ప్రాంత రైతులు చెక్క తలుపులను బద్దలు కొట్టడంతో నీరు కిందకి వెళ్లిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లాకుల వద్ద ఉన్న వైరు ద్వారా నీటిని ఎగువకు దిగువకు సక్రమంగా పంపిణీ అయ్యేదని, కాలువలో నీటి పరిమాణం తగ్గడంతో వైరు వద్ద డెడ్ స్టోరేజ్ చేరిందని వాపోయారు. నారుమల్లు ఇంకా పూర్తి కాలేదని, పోసిన నారుమల్లకి నీటి సరఫరా లేక బీటలు వారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి సమస్యను పరిష్కరించాలని ఇటీవల బల్లిపాడు పర్యటనకు వచ్చి జిల్లా కలెక్టర్కు తెలిపామని అన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి తక్షణమే లాకుల వద్ద గేట్ల తలుపులకు మరమ్మతులు చేపట్టాలని, అన్ని బ్రాంచ్ కాలువలకు నీటిని సక్రమంగా పంపిణీ రైతులు కోరుతున్నారు. సాగునీటి సమస్యను పరిష్కరించకపోతే రైతులంతా కలిసి ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పూర్వం నుంచి 4 అడుగులు లెవెలు ఉండేది. దీని మీద బల్లిపాడు, గుమ్మంపాడు, తిరుపతిపురం, అలాగే వరదాలపాలెం రైతులందరూ మీద ఉండేది. బీపీలు ఉన్నాయి కొన్ని డైరెక్ట్ పైపులు. గతంలో ఏం చేశారంటే ఈ లాకు నీరు ఎద్దడి గురించి ఈ కెనాల్ నావీ కెనాల్ ఉండేది, అది ఓన్లీ పడవలు వచ్చినప్పుడే వాడేవారు. అటువంటిది ఆ గేట్లు పగలగొట్టేసి ఇంతకుముందు వైర్ మీద నడిపేవారు, ఇప్పుడు అది మానేసి ఈ గ్రౌండ్ పైపులు నడపడంలో మొత్తం ఉన్న వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. కింద రైతులు కూడా వచ్చి ఉన్న ఈ జీపీ కూడా పగలగొట్టుకొని వెళ్ళిపోయారు. అందుకని మాకు లేవులు లేదు, అసలు ఆకుమడులు కూడా వేసుకోలేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇలా అయితే మేము ఇంకా ఈ మూడు ఊర్లు వ్యవసాయం కూడా కష్టమైపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఈ అధికారులు అసలు వైర్లు పగలగొట్టుకుని వెళ్ళిపోతుంటే అధికారులు ఏం చేశారు? అసలు కనీసం లెవెలు చూపించాలి కదా. ఇప్పుడంటే వాటర్ లేదు, వాటర్ ఉన్నప్పుడు కూడా అలాగే తీసిపోతున్నారు. ఇదే అయితే మాకు చాలా ఇబ్బంది. ఈ మూడు ఊర్లలో అధికారులు స్పందించి దీని మీద వెంటనే ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మాత్రం ఇంకా ఆందోళన ఇంకా విస్తృతం చేస్తాం. పూర్వం నుంచి బల్లిపాడు, గుమ్మంపాడు. దీనిపై ఇరిగేషన్ శాఖ ఏఈ అనిల్ కుమార్ ను వివరణ కోరగా, గుమ్మంపాడు లాకుల వద్ద గేట్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉందని, వీటి కోసం ఆ లక్షల నిధులు మంజూరు అయ్యాయని, కాంట్రాక్టర్ వచ్చి పనులు చేపట్టాల్సి ఉందని అన్నారు. అత్తికావకు ఎగువ ప్రాంతాల నుండి నీటి పరిమాణం తక్కువగా ఉన్నందున సాగునీటి సమస్య ఏర్పడుతుందని ఏఈ వివరించారు. తణుకు పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం కింద తణుకు 5వ వార్డులో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాలు ఏ మేరకు లబ్ధిదారులకు అందింది తెలుసుకున్నారు. అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన తదితర పథకాలను తమ ప్రభుత్వం అందజేస్తోందని అన్నారు. వ్యవసాయానికి మీటర్లు బిగించాలని కేంద్రం ఆదేశిస్తే ప్రభుత్వ ఖర్చుతో మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఏమి తెలియని లోకేష్ వాటిని పీకేయండి అనడం తగదని అన్నారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని భావిస్తే ప్రజలు ఊరుకోరని అన్నారు. వైసీపీ టౌన్ అధ్యక్షుడు మంగిన సూర్య, చిట్టూరు సుబ్బారావు, మెహర్ అన్సారి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గడప గడపకి 5వ వార్డులో ప్రతి ఒక్కరిని కూడా కలవటం జరిగింది. మరి జగనే రావాలి కావాలి. ఇవాళ మా ఓటేకిపోయినా సరే మాకు ఇన్ని పథకాలు మాకు ఇంటికి అందినాయి, అటువంటి మనిషే మాకు ఉండాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక తణుకులో ఇంత పెద్ద ఎత్తున అవుట్సైడ్ ఇచ్చారు, అన్నీ కూడా చూస్తున్నారు. ఆయన దీవెనలు మాకు ఉండాలి. ఆ పిల్లలు ఇవాళ నాడు నేడుగా స్కూల్స్ను మార్చి అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పెద్ద ఎత్తున చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మాకు ఉండాలని చెప్పి ప్రతి ఒక్క పిల్లల తల్లులు కూడా కోరుకుంటున్నారు. ఇవాళ వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చారు. గడప దాటకుండా మాకు పెన్షన్లు కానీ అన్నీ కానీ అందుతున్నాయి. మాకు ఏమొచ్చినా సరే అది వచ్చిన పరిస్థితి కూడా రాస్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. ఇది ముఖ్యమంత్రే మాకు కావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరటం జరిగిందని చెప్పి ఈ సందర్భం తెలిసిన అన్ని రకాలుగాను ఈ 5వ వార్డుని అభివృద్ధి చేస్తాం. అలా ఏదైతే వ్యవసాయానికి సంబంధించి మీటర్లో ఫిక్స్ చేసుకోమని కేంద్రం అధిక కేంద్రం ఇచ్చిన మాట మీదకి మనం ఇవాళన్నీ కూడా మీటర్లు బిగించే కార్యక్రమం చేస్తున్నాం. ఏ మీటర్ బిగించినా మనం కట్టుకోకుండా ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వమే భరించేటట్టు చేస్తున్నాం. కానీ లోకేష్ ఆ పప్పుకి ఏమీ తెలియట్లేదు.
చట్టాన్ని తన చేతిలో తీసుకుంటున్నాడు ఇది పద్ధతి కాదు భావ్యం కాదు ఈ రకంగా చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం అతనికి ఏమీ తెలియదు పీకేయండి అన్నాడు పీకుతారా అంటున్నాడు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు తెలియట్లేదు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారంటే పీకండి పీకండి పీకేసుకోండి పీకుతానని మాత్రం మాటలు రాలేదు ఇది నేను చేస్తాను రజకులకు ఇచ్చేస్తాను న్యాయ బ్రాహ్మణ్స్కి ఇచ్చేస్తాను పేదలకు ఇచ్చేస్తాను ఇళ్ళు ఇస్తాను స్థలాలు ఇస్తాను అన్ని కార్యక్రమాలు చెప్పారు కానీ ఇవాళ ఈ రకంగా మాట్లాడుతున్న లోకేష్కి లోకజ్ఞానం నేర్పమని వాళ్ళ తండ్రికి చెప్తా ఉన్నాను ఆ తండ్రో మట్టి పుర్ర ఈడో పెద్ద పుర్ర పుర్రు పుర్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను తణుకు రైల్వే స్టేషన్ వద్ద గల షిరిడీ సాయిబాబా వారి మందిరంలో ఆషాఢ గురి పూర్ణం సందర్భంగా సాయి సత్యవ్రతాలు నిర్వహించారు ఉదయం కాకడ హారతి పంచామృతాలతో అభిషేకం సాయి సత్యవ్రతాలు నిర్వహించారు మధ్యాహ్నం అఖండ అన్న సమారాధన మధ్యాహ్నం హారతి శాస్త్ర దీపాలంకరణ సాయంత్రం శేషి హారతిని నిర్వహించారు మధ్యాహ్నం బాబా భక్తుల ఆధ్వర్యంలో మేళతాళాలతో పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాగా బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద గల షిరిడీ సాయిబాబా మందిరంలో బాబావారికి ప్రత్యేక పూజలు రుద్రాభిషేకం జరిపారు అధిక సంఖ్యలో భక్తులు బాబాను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు తీసుకుని అలా పట్టుకోవాలి అదే దేవత పోగు చెక్కు అంటే పోగు చెక్క చిల్లరు మధ్యలో ఒక తమలపాకు వేసుకోండి పువ్వులు ఏవైతే ఉన్నాయో మీకు వస్త్రం ఇచ్చారండి పశువు రంగ అవగ్రహాల దగ్గర మీకు అర్థమయ్యే విధంగా అనుగ్రహం గురించి గ్రహారా పశువు రంగ వస్త్రం పూర్తిగా సాయి వస్త్రం మీద మధ్యలో బియ్యం పోసారు మీరు ఆ బియ్యం ఒకసారి ముట్టుకోండి అందరూ కూడా అంటే బయటికి వెళ్ళండి తినండి అమ్మ కొద్దిగా కానీ నేను వేరే బాగున్నాయండి సాంబారు అక్కడే వేసేస్తున్నారు సైకి సాంబారు ఇబ్బంది పడతారు కదా ఇక్కడ ఆఫీసర్ ఉంది రైల్వే వాళ్ళ ప్యాకెట్ లేకుండా ఉన్నది ఆ పక్క మాత్రమే వెయ్యండి ఉంది రైల్వే వాళ్ళది సైకిల్ స్టాండ్ దగ్గర కూడా మాత్రం వేయొచ్చు వేరేగా ఉన్నాయండి అక్కడ ఏమంటే ఇక్కడ ఎవరు తినద్దండి అలాగే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసిన టీచర్లు లెక్చరర్స్ సిబ్బందికి చట్ట ప్రకారం కనీస వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయని యజమానులపై చర్యలు తీసుకోవాలని సిఐటీ జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ప్రభుత్వం డిమాండ్ చేశారు సోమవారం తనకు తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటీ ఆధ్వర్యంలో ధర్నా చేసి వింతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు లెక్చరర్లు సిబ్బంది ఎన్నో చెప్పలేని సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు
సిఐటియు నిర్వహించిన సర్వే ఎన్నో చట్ట వ్యతిరేకమైన అంశాలు వచ్చాయని అన్నారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో కష్టం ఒకరిది లాభం మరొకరిది అన్నట్లుగా ఉందని అన్నారు. పెద్ద ఎత్తున చట్ట విరుద్ధంగా ఫీజులు వసూలు చేసినా అందులో పనిచేస్తున్న వారికి చట్ట ప్రకారం కనీసం వేతనాలు ఇవ్వకపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వం 1,000 కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు చట్టాలు అమలు చేయని వారి స్కూల్స్ గుర్తింపు రద్దు చేయాలని ప్రతాప్ డిమాండ్ చేశారు. తహసీల్దార్ పిఎన్డి ప్రసాద్ కు డిమాండ్స్ తో కూడిన వింతి పత్రాన్ని అందజేశారు. సిఐటి జిల్లా నాయకులు అడ్డగల అజయ్ కుమారి, పి దక్షిణామూర్తి, పట్నాధ్యక్షుడు ఎన్ ఆదినారాయణ బాబు, గాల రంగారావు, కడలి వీర్రాజు, కృష్ణవంశీ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు, లెక్చరర్లు, సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు, లెక్చరర్స్, సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి. ఇవ్వాలి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కనీస వేతనాలు ఇవ్వాలి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో, కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి కనీస వేతనాలు ఇవ్వాలి. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. దీని ద్వారా కొంతమందికి ఉపాధి కలగడం అనేటువంటి జరుగుతూ ఉంది. అదే సందర్భంలో ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు, లెక్చరర్స్, అలాగే సిబ్బంది సంబంధించినటువంటి సమస్యలు మాత్రం వర్ణనాతీతం. వాళ్ళ సమస్యలు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఎక్కడ చెప్పుకోవాలా అనేటువంటి పరిస్థితికి ఈరోజు కూడా ఎలాంటి అవకాశాలు అనేటువంటిది లేవు. ఏదైతే వాళ్ళ పనిచేస్తున్నటువంటి సంస్థలో చెప్పుకోవడానికి అవకాశాలు లేకుండా పోయినాయి, వినే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే ఇవాళ ప్రభుత్వానికి సంబంధించి చెప్పడానికి కూడా ఎలాంటి అవకాశాలు లేవు. అలాగే కార్మిక శాఖ కానీ లేదు విద్యాశాఖ కానీ ఎవరో కూడా ఇవాళ పట్టించుకోకుండా ఇవాళ చాలా ఒంటరిగా ఉండేటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడుతూ ఉంది. ఏదైతే 94లో జియో నెంబర్ 1 ఇవాళ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారికి కనీసమైనటువంటి వేతనాలు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ, బోనస్, తదితర ఉద్యోగ భద్రతా సౌకర్యాలు కల్పించాలని చెప్పి అందులో ఉన్నప్పటికీ కూడా కార్పొరేటు ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి వాళ్ళ చేత వెట్టిచాకిరి చేయించుకుంటా ఉన్నారు, వాళ్ళ చేత శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క శ్రమ ఫలితంగా ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ విద్యార్థుల యొక్క రిజల్ట్ వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకునేటువంటి లాభాల్లో కనీసం వీళ్ళకి 1% కూడా లాభాలని వీళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగ భద్రత అసలు ఆ పేరు కూడా ఎక్కడా కూడా లేదు. వాళ్ళ కనీస సౌకర్యాలు అడిగినా, వేతనాలు పెంచమని అడిగినా, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయమని అడిగినా, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించమని అడిగితే వెంటనే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణలో ఇస్తున్న విధంగా ఏపీ రైతాంగానికి సాగుబడి పెట్టుగా ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు సోమవారం తణుకులో సిపిఐ రైతు సంఘ ఆధ్వర్యంలో 9వ వార్డు సచివాలయం వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని సచివాలయ కార్యదర్శికి అందజేశారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ సన్న చిన్నకారు రైతులకు సాగు పెట్టుబడికి 2 ఎకరాల వరకు 20,000 రూపాయలు సాయం అందించాలని, రైతులు, కౌలు రైతులకు 2 లక్షల రూపాయలలోపు వ్యవసాయ రుణాలు రద్దు చేయాలని కోరారు. ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయోపకరణాలు 90% సబ్సిడీతో రైతులకు అందించాలని, 50 సంవత్సరాలు దాటిన రైతులు, కౌలు రైతులకు నెలకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన విరమించుకోవాలని, వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ కొనసాగించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని భీమారావు డిమాండ్ చేశారు. సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, సిపిఐ ఏరియా కన్వీనర్ టి అప్పలస్వామి, గుబ్బల వెంకటేశ్వరరావు, పుట్ట అమ్మిరాజు, బొద్దాని మురళి, బి కృష్ణ కిషోర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి రైతుకు ఎకరాకు 10,000 పెట్టుబడి సాయండి. ప్రతి రైతుకు ఎకరాకు 10,000 రూపాయలు పెట్టుబడి సాయండి. ఇవాళ సన్న చిన్నకారు రైతులకు 2 ఎకరాల వరకు 20,000 పెట్టుబడి సాయండి. సన్న చిన్నకారు రైతులకు 2 ఎకరాల వరకు 20,000 రూపాయలు పెట్టుబడి సాయండి. రద్దు చేయాలి 2 లక్షల రూపాయల వరకు రైతాంగ రుణాలు. 2 లక్షల రూపాయల వరకు రైతాంగ రుణాలు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వాలు రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలా రైతులను ఆదుకోవడం కోసం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు జరిపి రైతుల ఆత్మహత్యలు నివారిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 4.5 సంవత్సరాల కాలంగా ఇవాళ రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందినాయి. ఇవాళ రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే 3వ స్థానంలో ఏపీ నిలవడం జరిగింది. ఇవాళ రైతుల యొక్క ఆత్మహత్యలు నివారించేదానికోసం
ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అమలు జరుపుతున్నటువంటి రీతిగా ప్రతి ఎకరాకి రైతుకి పెట్టుబడి సాయంగా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రైతులకు కౌలు రైతులకి వ్యవసాయ పెట్టుబడిగా కనీసం 2 ఎకరాలకు తక్కువ కాకుండా 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అట్లాగే ఇవాళ బలి రైతులు అన్ని రకాల పంటలు పండించేటువంటి కౌలు రైతులు రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయల వరకు వీళ్ళ వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని, వీళ్ళ కొత్తగా ప్రభుత్వం వీళ్ళ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి ఆలోచన పూనుకుంటా ఉంది, దాన్ని విరమించుకొని ఉచిత విద్యుత్ కొనసాగించాలని, అలాగే 50 సంవత్సరాలు నిండినటువంటి రైతులకి కౌలు రైతులకు కూడా నెలకు 10,000 రూపాయల పెన్షన్లు ఇచ్చి ఈ రైతాంగాన్ని సంపూర్ణంగా పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి కోరుతూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా రైతు సంఘం సిపిఐ పెద్ద ఎత్తున ధర్నాలు చేసి సచివాలయాల్లో వినతిపత్రాలు ఇస్తూ ఉన్నాం. అట్లాగనే 10, 11 తారీఖులన నిరాహార దీక్షలు చేసేదానికోసం, ఇంకా ప్రభుత్వం దిగిరాకుండా ఈ రైతాంగ ఆత్మహత్యలు నివారించేదానికోసం, రైతుల న్యాయమైన సమస్యలు పరిష్కరించేదానికోసం ప్రభుత్వం దిగిరాకపోతే రానున్న కాలంలో మరిన్ని పోరాటాలకి సమాయత్తం అవుతామని చెప్పి వీళ్ళ రైతు సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తామని ప్రభుత్వాలు హామీని నెరవేర్చి రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. తణుకు మున్సిపాలిటీ పరిధిలోని బ్యాంకాలని, కొమ్మచెరు గట్టు ఎన్జిఓ కాలనీ, అర్బన్ హెల్త్ సెంటర్లలో మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ డి సుప్రియ, డాక్టర్ రాజనాగభూషణం, డాక్టర్ కె పుద్విరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆసాడే రివ్యూ మీటింగ్ లో సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు డెంగ్యూ నివారణ మాసోత్సవంపై ప్రజలకు అవగాహన కల్పించవలసిన విధానాలపై, బ్రీడింగ్ సోర్సెస్ లో లార్వా గుర్తింపు తొలగింపు, డెంగ్యూ వ్యాధి లక్షణాలు, ఫీవర్ సర్వే అంశాలపై రీఓరియంటేషన్ క్లాస్ ద్వారా ఉద్బోధించారు. దోమ పుట్టకుండా చేయడానికి ఉద్దేశించిన ఫ్రైడే డైడే కార్యక్రమాన్ని ప్రామాణికంగా నిర్వహించడంలో ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని కోరారు. కార్యక్రమంలో ఆశా నోడల్ ఆఫీసర్ సునీత, సబ్ యూనిట్ హెల్త్ అసిస్టెంట్లు శ్రీనివాస్, తాతాజీ, వార్డ్ హెల్త్ సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు, పిహెచ్సిల సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.